Hi friends, welcome to Harsha Gattaneni. Ivati special ento padke meeku ardhamayi untadi. Manandarki ento ishtamaina tasty tasty yummy yummy gulab jam ni prepare cheskundam. Okay, start chesadama. ముందుగా ఒక బౌల్ తీసుకొని గులాబ్ జామ్ పౌడర్ వేసుకుందా. కొంచెం పాలు వేసుకుందా. కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని చూపించిన విధంగా స్మూతీగా కలుపుకొతే చాలు. కొంచెం పిండిని తీసుకొని క్రాక్స్ లేకుండా ప్రెస్ చేసుకుంటూ రౌండ్స్ చేసుకోవాలి. గులాబ్ జామ్ సీ సైజ్లో ఉంటే చాలు. ఇలాగే అంతా పిండిని రౌండ్స్ చేసుకుందా. ఓకే, వీటిని పక్కన పెట్టుకుందాం. ఒక కడాయి తీసుకొని 2 కప్స్ పంచదార వేసుకుందాం. 1.5 కప్ వాటర్ వేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుందాము. పంచదార కడిగిన తర్వాత 1/2 స్పూన్ యాలకుల పొడి, కొంచెం కలర్ వేసుకుందాం. కలర్ ఆప్షన్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఈ షుగర్ సిరప్ కొంచెం చిక్కపడితే చాలు. కొంచెం గమ్మిగా అనిపించినప్పుడు స్టవ్ ఆపుకుందాము. 1/2 స్పూన్ నిమ్మరసం వేసుకుందామండి. ఓకే, ఈ షుగర్ సిరప్ని చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకుందాము. గులాబ్ జాములని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక గులాబ్ జామ్స్ని వేసుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగే అన్ని గులాబ్ జాములని డీప్ ఫ్రై చేసుకుందాము. పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్లో ఈ గులాబ్ జాముల్ని వేసుకుందాం. షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలండి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాము. ఓకే, గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. జ్యూసీ జ్యూసీ గులాబ్ జామ్ రెడీ. ఈ గులాబ్ జాముని చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. నేనైతే ట్రై చేశాను, టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.